మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇంట్లో డబ్బు ఉండాలి అంటే స్త్రీలు ఖచ్చితంగా పాటించవలసిన నియమాలు ఇవే. ఇంట్లో సుఖశాంతులు కలగాలంటే ఆడవారు కొన్ని నియమాలను పాటించాలని మన పెద్దలు చెప్తూ ఉంటారు. మహిళలు ఈ నియమాలను పాటించటం వల్ల ఇంట్లో సుఖ శాంతులు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని వారు నమ్ముతూ ఉంటారు. చూసే తెలియక చేసే చిన్న చిన్న పొరపాట్లు చాలా సమస్యలకు కారణమవుతాయి. స్త్రీలు కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లో ఎప్పటికీ డబ్బుకు కొరత ఉండదు అని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఆ నియమాలు ఏమిటో ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము చెప్పేది మీకు అర్థమవుతుంది. అలాగే మా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. స్త్రీలు ప్రొద్దు ఎక్కే వరకు ఇంట్లో నిద్రపోకూడదు. సూర్యుడు వచ్చాక వాకిలి చిమ్ముకోకూడదు. కల్లాపు చల్లకూడదు, ఎందుకంటే సూర్యుని ముఖాన నీళ్లు చల్లినట్లుగా అవుతుంది. నిద్ర లేవగానే దుప్పటి విదిలించి మడత పెట్టాలి, లేకుంటే దరిద్ర దేవత ఆసరంగా అక్కడ కూర్చుంటుంది. తిన్న ఎంగిలి కంచము ముందు చాలాసేపు కూర్చోకూడదు. తిన్న స్థలం నుండి కాస్త పక్కకు జరిగి అయినా సరే కూర్చోవాలి. కానీ చెయ్యి కడిగి అక్కడే కూర్చుంటే రోగం వస్తుంది. అలాగే స్త్రీలు ఇల్లు ఊడ్చిన చీపురు నిల్చోపెట్టకూడదు. వంటగదిలో వాడిన మసిగుడ్డలను పొద్దుపోయాక ఉతకూడదు. మహిళలు సంధ్యాకాలంలో నిద్రపోకూడదు. ఆహారం తినకూడదు. గొడవలు పడకూడదు, ఎందుకంటే ఆ సమయం ప్రదోషకాలం. ఈ సమయంలో ధ్యానం పూజలు చేయటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పూజ గదిలో ఒకే దేవుడికి చెందిన రెండు పటాలను ఉంచకూడదు. ప్రతి దేవాలయాల నుండి విగ్రహాలు తెచ్చుకొని ఇంటి నిండా పెట్టకూడదు. మీ పెద్దల నుండి వస్తున్న ఆనవాయితీలు వదలకూడదు. పూజ చేసే విగ్రహాల ముందు ఉదయం సాయంత్రం ఖచ్చితంగా మంచినీరు ఉంచాలి. ఒక్క కుందితో దీపం పెట్టేవాళ్ళు మూడు వత్తులు వేసి పూజ చేసుకోవాలి. రెండు కుందులు లేదా అంతకన్నా ఎక్కువ దీపాలు పెట్టేవారు రెండు వత్తులు వేస్తే సరిపోతుంది. రోజు దీపారాధనకు మీరు వాడే నూనె ఏదైనా పర్వాలేదు, కానీ వ్రతము నోము సమయంలో దీపారాధన నూనె మార్కెట్లో దొరికేవి తెచ్చుకోకండి. కల్తీ నూనె వాడకండి. అలాగే చాలామంది మహిళలు స్నానం చేయకుండా ఎక్కువగా మాట్లాడుతూ చికాకుల్లో కోపంతో వంట చేస్తూ ఉంటారు. ఈ విధంగా వంటను అస్సలు చేయకూడదు. శుభ్రంగా స్నానం చేసి చాలా ప్రశాంతంగా దైవనామస్మరణ చేస్తూ వంట చేయాలని, తద్వారా వంట రుచిగా ఉండటమే కాకుండా ఇంట్లోని వారు అనారోగ్యాల బారిన పడకుండా ఉంటారు. సాయంత్రం 6 దాటాక ఉప్పు నూనె కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. అవి శని స్థానాలు, మీ వెంట కొని తెచ్చుకున్నట్లు అవుతుంది. పొద్దుపోయాక పెరుగు ఊరగాయలు మిరప పొడి ఎవరికీ ఇవ్వకండి. ముఖ్యంగా శుక్రవారం మంగళవారం రోజుల్లో అస్సలు వీటిని ఎవరికీ ఇవ్వకండి, ఎందుకంటే ఇవి లక్ష్మీ స్థానాలు. మహిళలు పాటించాల్సిన నియమాలలో మరి ఒకటి, సంపదను ప్రదర్శించకూడదు. స్థితిగతులు, సంపాదన, భార్య ధరించిన నగలు, వస్త్రాల ద్వారా అందరికీ తెలుస్తుంది. మహిళలు ఎక్కువగా నగలను పట్టు వస్త్రాలను ధరించడం వల్ల నరదృష్టి నరఘోష తగులుతుందని, వీటి వలన అనేక రకాల సమస్యలు వస్తాయని పెద్దలు అంటూ ఉన్నారు. కనుక మహిళలు వీలైనంత తక్కువగా అలంకరించుకుని నలుగురిలోనికి వెళ్ళాలని చెప్తూ ఉంటారు. శనివారం రోజు చెప్పులు గొడుగు గుడ్లు నూనె మాంసము ఇంటికి తెచ్చుకోకూడదు. మీకు తినే అలవాటు ఉంటే ముందు రోజు గుడ్లు తెచ్చుకోండి. జాతకంలో కుజదోషం ఉన్నవారు, వ్యాపారంలో గొడవలు ఇబ్బందులు ఉన్నవారు మంగళవారం రోజు గుడ్లు తినకండి. దాని ప్రభావం ఇంకా ఎక్కువ అవుతుంది. శనివారం రోజు నలుపు వస్త్రాలు ఇంటికి తీసుకొని రాకండి. ఎవరైనా శనివారం రోజు బహుమతులుగా ఇనుము వస్తువులు, నల్లటి నీలి వస్తువులు, గొడుగు చెప్పులు ఇస్తే తీసుకోకండి. ఇంట్లో దుమ్ము ధూళి లేకుండా శుభ్రంగా ఉంచండి. పూజ గది ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. పూజ ప్రదేశంలో వెంట్రుకలు పడితే దేవతలకు ఆహారం అందదు అంటారు. స్త్రీ భర్త అనురాగం పొందడానికి, సంతానం సాఫల్యానికి, ఇంట్లో వారికి వ్యాధులు రాకుండా ఉండడానికి ఈ నియమాలను ఖచ్చితంగా పాటించాలని పెద్దలు చెప్తూ ఉంటారు. ఇంట్లో సుఖశాంతులు నెలకొనడానికి మహిళలు పాటించవలసిన నియమాల గురించి కూడా తెలుసుకుందాము. చాలామంది ఆడవాళ్లకు ఉన్న చెడ్డ అలవాట్లలో ఒకటి పిన్నీసులను మంగళసూత్రాలకు ఉంచటము. మహిళల్లో చాలామంది మంగళసూత్రానికి పిన్నీసులను, జడకు పెట్టుకునే పిన్నీసులను పెడుతూ ఉంటారు. ఇలా చేయటం వల్ల భర్త అనారోగ్యానికి గురి అవుతాడని, భార్యాభర్తల మధ్య సమస్యలు వస్తాయని పెద్దలు చెప్తూ ఉన్నారు.
వేదమంత్రాల సాక్షిగా భర్త ఆయువు మంగళసూత్రం రూపంలో భార్య హృదయానికి వచ్చి చేరుతుంది. అంతేకాకుండా మంగళసూత్రాన్ని లక్ష్మీదేవి స్వరూపంగా కూడా భావిస్తూ ఉంటారు. మంగళసూత్రానికి దివ్యశక్తులను ఆకర్షించే శక్తి ఉందని, పిన్నీసులను పిన్నులను పెట్టడం వల్ల మంగళసూత్రంలో ఉండే శక్తిని ఆ పిన్నీసులు ఆకర్షించుకుంటాయని చెప్తూ ఉన్నారు. దీంతో చెడు జరుగుతుంది కనుక ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంగళసూత్రానికి ఇనుముతో చేసిన పిన్నీసులను పిన్నులను పెట్టకూడదు. ప్రస్తుత కాలంలో మహిళలు రకరకాల గాజులను ధరిస్తూ ఉన్నారు, కానీ వారు మట్టి గాజులను ధరించటమే చాలా మంచిదని పెద్దలు చెప్తూ ఉన్నారు. మట్టి గాజుల నుండి వచ్చే శబ్దం ఐశ్వర్యాన్ని, భార్యాభర్తల అనురాగాన్ని పెంచుతుంది. ముఖ్యంగా ఎరుపు ఆకుపచ్చ రంగు గాజులను ధరించటం వల్ల శుభాలు కలుగుతాయని చెప్తూ ఉన్నారు. కొందరు ఇండ్లల్లో అందంగా ఉన్నాయని గుర్రపు బొమ్మలను, ఫోటోలను పెట్టుకుంటూ ఉంటారు. ఇలా ఇంట్లో గుర్రపు బొమ్మలను ఉంచటం అంత మంచిది కాదని పెద్దలు చెప్తూ ఉన్నారు. గుర్రం చాలా వేగంగా పరిగెడుతుంది. గుర్రం ఎంత వేగంగా పెరుగుతుందో అంతే వేగంగా ఇంట్లో ఉండే ధనం కూడా ఖర్చు అయిపోతూ ఉంటుందని, కనుక వీటిని ఇంట్లో ఉంచుకోవటం అంత మంచిది కాదని అంటూ ఉన్నారు మన పెద్దలు. ప్రస్తుత కాలంలో చాలామంది తల్లులు పిల్లలు తమ మాట వినటం లేదని చెప్తూ ఉన్నారు. ఈ సమస్య నుండి బయటపడడానికి కొన్ని నియమాలను కూడా పాటించాల్సి ఉంటుంది. ఆడపిల్లలు తమ మాట వినటం కోసం 5 పోగుల ఎర్ర దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టాలి. దీంతోపాటు వారికి కుంకుమను పెట్టుకోవటం అలవాటు చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆడపిల్లలు మన మాట వింటూ ఉంటారు. అదేవిధంగా మగపిల్లలు మన మాట వినటం కోసం 9 పోగుల ఆకుపచ్చ దారాన్ని తీసుకొని వారి కుడి భుజానికి కట్టి వారికి గంధము బొట్టును పెట్టుకునే అలవాటు చేయాలి. ఇలా చేయటం వల్ల పిల్లలు పెద్దల మాట వింటారు. కొందరు మహిళలు ఎప్పుడూ ఆడపడుచులతో, అత్తతో గొడవపడి మనశ్శాంతికి దూరమవుతూ ఉంటారు. అలాంటి వారు అత్త లేదా ఆడపడుచు పడుకునే దిండు కింద తులసి వేరును ఉంచటం వల్ల వారితో గొడవలు తగ్గడమే కాకుండా వారు మీపై విపరీతమైన ప్రేమను, ఆప్యాయతను పెంచుకుంటారని పెద్దలు చెప్తూ ఉన్నారు. ఆడవారు ఈ నియమాలను పాటించడం వల్ల ఇంట్లో సుఖ శాంతులు, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయని, లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉంటుందని పండితులు చెప్తూ ఉన్నారు. కనుక స్త్రీలు తప్పనిసరిగా ఈ నియమాలను పాటించండి. నెలసరి సమయంలో స్త్రీలు తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలా, ఇంటి బయట కూర్చోవాలా, నెలసరిలో పూజ చెయ్యకూడదా, వంట చెయ్యకూడదా అని చాలామంది స్త్రీలకు సందేహాలు వస్తూ ఉంటాయి. చాలామంది ఆడవారు నెలసరి రాగానే తలస్నానం చేసేస్తారు. కొంతమంది నెలసరి రాగానే తలస్నానం చేయకపోతే పాపం చిట్టుకుంటుంది అని చెప్తూ ఉంటారు. మరి అది నిజమేనా అని కొంతమందికి సందేహం వస్తుంది. ఇవే కాక నెలసరి విషయంలో ఆడవారికి చాలా సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలన్నిటికీ సమాధానాన్ని ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. చాలామంది నెలసరి రాగానే తలస్నానం చేస్తారు, కానీ అలా చేయాల్సిన అవసరం లేదు. నెలసరి కంప్లీట్ అయ్యాక అప్పుడు తలస్నానం చేయాలి, కానీ స్టార్ట్ అయినప్పుడు చేయకూడదు. ఎందుకంటే నెలసరి స్టార్ట్ అయినప్పుడు ఒకరోజు పాటు చలిగా, నీరసంగా ఉంటుంది. ఆ సమయంలో తలస్నానం చేస్తే చలి పెరిగి మరింత నీరసంగా అనిపిస్తుంది. కాబట్టి పీరియడ్స్ వచ్చినప్పుడు మామూలుగా ఒంటికి స్నానం చేస్తే సరిపోతుంది. అది కూడా వేడి నీళ్లు లేదా గోరువెచ్చటి నీళ్లతోనే వాతావరణానికి తగ్గట్లుగా స్నానం చేయాలి. చన్నీళ్లతో స్నానం చేయకూడదు. జ్వరంగా ఉన్నప్పుడు, నీరసంగా ఉన్నప్పుడు తలస్నానం చేయకూడదు. కాబట్టి పీరియడ్స్ స్టార్ట్ అయినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తలస్నానం చేయకూడదు. 3వ రోజు కానీ, 4వ రోజు కానీ, 5వ రోజు కానీ శుభ్రంగా తలస్నానం చేసుకోవాలి. ఇక నెలసరిలో ఖచ్చితంగా ఇంటి బయట కూర్చోవాలా, ఇంటి లోపలికి వస్తే అరిష్టం జరిగిపోతుందా అని కొంతమంది సందేహపడిపోతూ ఉంటారు. పాత రోజుల్లో అయితే పెద్ద పెద్ద ఇల్లు ఉండేవి. ముందు పెద్ద వరండా, వెనుక వైపు పెద్ద అడు ఉండేది. ఇంటి నిండా జనాలు ఉండేవారు. ఉమ్మడి కుటుంబాలు కాబట్టి అందరూ కలిసి ఉండేవారు. ఆ రోజుల్లో నెలసరి వస్తే ఆడవారిని ఇంటి వెనుక చాప, దిండు, చెంబు ఇచ్చి ఉంచేవారు. ఆ సమయంలో ఆమెకు ఎవ్వరూ ఏ పని చెప్పేవారు కాదు. దాంతో నెలసరిలో ఉన్న ఆ స్త్రీ చక్కగా చెట్ల దగ్గర, అంటే పెరట్లోని చెట్ల దగ్గర చక్కగా చాప వేసుకుని ఉండేవారు. చాపే ఎందుకంటే నడు నొప్పి లాంటివి చాప వేసుకుని కింద పడుకుంటేనే తగ్గుతాయి. కాబట్టి అలా చాప మీద పడుకుని పెరట్లో గాలిని ఆస్వాదిస్తూ చెంబులో
ఎవరో ఒకరు నీళ్లు పోస్తూ ఉంటే నీరు ఎక్కువగా త్రాగుతూ విశ్రాంతి తీసుకునేవారు. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు సమయానికి భోజనం పెడితే తిని రెస్ట్ తీసుకునేవారు. అలా వారు పీరియడ్స్లో విశ్రాంతి తీసుకుని శాకాహారం, బలవర్ధకమైన ఆహారం తీసుకునే ఏర్పాట్లు చేసేవారు. కాబట్టే ఆ రోజుల్లో ఆడవాళ్ళు డజన్ల మీద పిల్లల్ని నార్మల్ డెలివరీ చేసేవారు. వారికి ఏ విధమైన గర్భాశయ దోషాలు ఉండేవి కాదు. అసలు ఆపరేషన్ అనే మాటే లేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. ఇరుకు ఇళ్లల్లో ఉంటున్నారు, బయట కూర్చునే వీలు లేదు. అసలు బయట ఒంటరిగా అమ్మాయి ఉంటే ఏం జరిగిద్దో అని భయం. కాబట్టి నెలసరిలో బయట ఉండటం కరెక్ట్ కాదు. కనుక నెలసరిలో ఆడవారు బయట ఉండకండి, ఇంట్లోనే ఉండండి. కానీ ఈ నెలసరి సమయంలో తగినంత విశ్రాంతి తీసుకోండి. ఎక్కువ హడావడి పడకండి, శాకాహారాన్నే తినండి. ఇక పాత రోజుల్లో స్త్రీలు నెలసరిలో అటు ఇటు తిరగకూడదు అని చెప్పేవారు. ఎందుకంటే అలా తిరిగితే అధికంగా రక్తస్రావం అవుతుంది, దాని వలన నీరసం వస్తుంది కాబట్టి పెద్దలు అలా చెప్పారు. కానీ ఇప్పుడు అలా కుదరదు. స్కూల్కి, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్ళాలి. అక్కడ గంటలు గంటలు కూర్చోవాలి, హైరాణ పడుతూ పనులు చేయాలి. ఇలా పీరియడ్స్లో రెస్ట్ లేకపోవటం వలన ఈ రోజుల్లో గర్భాశయ సమస్యలు ఎక్కువగా వస్తూ ఉన్నాయి. కాబట్టి ఆడవాళ్ళు వీలైనంత వరకు నెలసరి సమయంలో సెలవు పెట్టేయండి. ప్రభుత్వాలు కూడా ఆడపిల్లలకు నెలసరి సమయంలో 2-3 రోజులు సెలవు ప్రకటిస్తే ఆడపిల్లల ఆరోగ్యం బాగుంటుంది. ఇంకొక పెద్ద సందేహం ఏమిటి అంటే, నెలసరి సమయంలో పూజ చేయవచ్చా చేయకూడదా? ఎప్పుడైనా సరే శరీరం అశుద్ధిగా ఉన్నప్పుడు, శరీరంలోని వ్యర్థాలు బయటకు వెళ్తున్నప్పుడు పవిత్ర కార్యం చేయకూడదు. ఉదాహరణకు శరీరం అంతా చెమట పడితే పూజ చేస్తామా? చెయ్యము. చక్కగా స్నానమాచరించి మంచి బట్టలు ధరించి పూజ చేస్తాం. మరి శరీరంలో వ్యర్థాలు రక్తస్రావం జరుగుతున్నప్పుడు పూజ ఎలా చేస్తాం? కనుక నెలసరిలో పూజ చేయకూడదు. నిజానికి స్త్రీలు నిత్య పూజ చేయాలని శాస్త్రం చెప్పలేదు. నిత్య పూజ ఇంటి యజమాని చేయాలి. స్త్రీలు ఆ యజమాని పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తే చాలు. స్త్రీలు కొన్ని నోములు, వ్రతాలు మాత్రమే చేసుకోవాలి. వీటితో పాటు ప్రతిరోజు తులసి పూజ చేసుకోవాలి. నిత్య పూజ మాత్రం యజమాని చేయాలి. స్త్రీలు ఆ యజమాని పూజకు కావలసిన ఏర్పాట్లు చేస్తే చాలు. ఆ యజమాని చేసిన పూజలో సగం పుణ్యం స్త్రీకి దక్కుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. నిత్య పూజ చేయటం వలన పని కాదు. కనుక నెలసరిలో పూజ చెయ్యాలా అనే సందేహం రాకూడదు. నెలసరిలో పూజే కాదు, ఎవ్వరిని తాకను కూడా తాకకూడదు. ఎందుకంటే మనం అశుద్ధిగా ఉన్నప్పుడు వేరే వారిని తాకకూడదు. వేరే వారు చక్కగా శుద్ధి అయి పూజ చేయడానికో గుడికి వెళ్ళడానికో సిద్ధమవుతూ ఉంటే మనం అశుద్ధిగా ఉండి తాకలేము కదా. మన సాంప్రదాయంలో అసలు ఊరికినే ఎవ్వరిని తాకరు. అందులోనూ అశుద్ధిగా ఉన్నప్పుడు అస్సలు తాకకూడదు. ఇక పీరియడ్స్లో వంట చేయవచ్చా అనే సందేహం కూడా చాలామందికి ఉంది. పూర్వం రోజుల్లో ఉమ్మడి కుటుంబాల్లో చాలామంది ఆడవారు ఉండేవారు. ఒకరికి పీరియడ్స్ వస్తే ఇంకొకరు వంట చేసేవారు. కానీ ఇప్పుడు అలా కాదు కదా, ఎవరికి వారే సపరేట్గా ఉంటున్నారు. నెలసరిలో స్త్రీలకు సాయం చేసేవారు ఎవ్వరూ ఉండరు. కాబట్టి తప్పక వంట చేయాల్సిన పరిస్థితి. పిల్లలకు, భర్తకు ఏదో ఒకటి వండి పెట్టాలి గనుక వంట చెయ్యండి. సింపుల్గా చెయ్యండి. ఓ కష్టపడిపోకుండా నిదానంగా వంట చేసుకోండి. పూర్వం రోజుల్లో లాగా నెలసరిలో ఇళ్ళ బయట కూర్చోవటం, నెలసరి రాగానే తలస్నానం, నెలసరిలో ఇంటిలో ఏదీ తాకకుండా ఉండటం, ఇవన్నీ ఈ రోజుల్లో పాటించాల్సిన అవసరం లేదు. అలా అని నెలసరిలో ఎలా పడితే అలా తిరిగేసి తినేసి దేవాలయాలకు వెళ్ళేసి పూజలు చేసేసి ఏమవుతుందిలే అనుకోకండి. మన జాగ్రత్తలో మనం ఉండాలి. వీలైనంత వరకు శాస్త్రాన్ని పాటించండి. ఎందుకంటే శాస్త్రం కంటే ఎక్కువగా స్త్రీల మంచిని కోరుకునేవారు ఎవ్వరూ లేరు. స్త్రీలు గర్భవతులై 9 నెలల పాటు గర్భాన్ని మూసి పిల్లల్ని కని ఆ పిల్లల్ని పెంచటం, వారి మలమూత్రాలను శుభ్రం చేసి వారికి బాగోకపోతే నిద్రాహారాలు మానుకుని సేవలు చేయటం, ఇవన్నీ కూడా ఒక స్త్రీ జీవితంలో స్త్రీ చేసే కఠినాతి కఠినమైన తపస్సు కింద శాస్త్రం పరిగణిస్తుంది. స్త్రీలకు ఇన్ని కష్టాలు ఉంటాయి. కాబట్టే శాస్త్రంలో స్త్రీలు తపస్సులు చేయాలి, ఉపవాసాలు చేయాలి, నిత్య పూజలు చేయాలి అని చెప్పలేదు. ఈ బాధలేమీ లేవు గనుకే పురుషులకు నియమాలు విధించింది శాస్త్రం. శాస్త్రం ఎక్కడా కూడా స్త్రీలను చిన్నచూపు చూడలేదు. తల్లిలాగా స్త్రీలను అర్థం చేసుకుంది శాస్త్రమే.
కనుక స్త్రీలు నెలసరి సమయంలో శాస్త్రం చెప్పిన ఈ నియమాలను పాటించి ఆరోగ్యంగా ఆనందంగా జీవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.